ఒక నది ఒడ్డున ఉన్న నేరేడు చెట్టు మీద ఓ కోతి ఉండేది నదిలో ఉండే ముసలికి కోతికి స్నేహం కుదిరింది నేరేడు పళ్ళు కోసి ముసలికి ఇచ్చేది కోతి ముసలి నేరేడు పళ్ళు కొన్నింటిని తీసుకుని వెళ్ళి భార్యకి ఇచ్చేది రోజూ నేరేడు పళ్ళు తినడం ముసలి భార్యకు కూడా అలవాటయింది ఈ పళ్ళే ఇంత రుచిగా ఉంటే ఈ పళ్ళు మాత్రమే తినే కోతి కోతికుంటే ఇంకెంత రుచిగా ఉంటుందో అనుకునేది ఎలాగైనా కోతిని ఇంటికి తీసుకురమ్మని ముసలితో గొడవ చేయసాగింది భార్య గొడవ భరించలేక ముసలి కోతిని తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది నాకు ఈగ రాదు కదా ఎలా రాను అంది కోతి నువ్వు నా వీపు మీద కూర్చో నేను తీసుకువెళ్ళి మళ్ళీ దింపుతాను అంది మొసలి కోతి అంగీకరించింది నదిలో సగం దూరం వచ్చాక మొసలి మిత్రమా నా భార్య నీ గుండెకాయ తినాలని కోరింది అందుకే నేను తీసుకువెళ్తున్నా అంది ఇక కోతి ఎటు తప్పించుకోలేదని మొసలి ఉద్దేశం మొసలి తనను మోసం చేసిందని కోతి బాధపడింది అయ్యో ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు నా గుండి నా దగ్గర లేదు జాగ్రత్త కోసం చెట్టుపై తగిలించి ఉంచాను వెనక్కు పద గుండె తీసుకొని తిరిగి మీ ఇంటికి వెళదాం అంది తెలివిగా కోతి కోతి మాటలు నమ్మి మొసలి చెట్టు దగ్గరకు కోతిని చేర్చింది కోతి ఒక్క గెంతుతో చెట్టు ఎక్కింది గుండె ఎవరైనా చెట్టుకు తగిలిస్తారా నువ్వు నన్ను మోసం చేయాలనుకున్నావు నీకు నాకు ఇక స్నేహం కుదరదు అంది కోతి